దక్షిణ భారతదేశంలో ఉండే రాష్ట్రాలతో మనం పోల్చి చూస్తే మనం ఇంకా వెనుకబడున్నాం. దీనికి కారణం ఆ రోజు జరిగిన విభజన. నేను ఈరోజు ఒకటే మీ ద్వారా అడుగుతున్నాను, మనం అందరం కూడా గట్టిగా అడిగాం. మనం అడిగింది గొంతెమ్మ కోరికలు కాదు, మనం అడిగింది మాకు న్యాయం చేయమని. మాకు అన్యాయం జరిగింది, దక్షిణ భారతదేశంలో అందరికంటే ఎనుకబడిపోయాం. దీనికి కారణం మేము చేసిన తప్పు కాదు, మీరు చూపించిన వివక్షత, మీరిచ్చిన మీరు ఏమాత్రం సహాయం ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. గడిచిన 4 సంవత్సరాల్లో విభజన చట్టాన్ని అమలు చేయమన్నాం, 29 సార్లు ఢిల్లీకి వెళ్ళాం, కేంద్ర ప్రభుత్వంతో మనం పొత్తు పెట్టుకున్నాం. పొత్తు పెట్టుకునండి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి అన్యాయం జరిగిన రాష్ట్రానికి న్యాయం చేస్తామని బీజేపీ అండగా వచ్చారు కాబట్టి ఎన్నికల కంటే ముందే పొత్తు పెట్టుకున్నాం. కానీ బీజేపీ నమ్మక ద్రోహం చేసింది, ఎక్కడా సహకరించలేదు, మనకు న్యాయం చేయలేదు, విభజన చట్టంలో పెట్టిన హామీల్ని ఏమాత్రం నిలబెట్టుకునే పరిస్థితి లేదు. ఆ రోజు ప్రత్యేకంగా బిల్లు రాజ్యసభలో పాస్ కావడానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. నేను అడుగుతున్న ఈ మహానాడు ద్వారా మేము వదిలిపెట్టే సమస్య లేదు, అవసరమైతే దేశ రాజకీయాలు మార్చే శక్తి ఈ తెలుగుదేశం పార్టీకి ఉంది, ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనకు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అవునా కాదా తమ్ముళ్ళు మీరు చెప్పండి. తెలంగాణ రాష్ట్రం కూడా సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చారు, తెలుగు జాతి ఎక్కడున్నా సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు ఎందుకు ఇవ్వలేదని ఈ సభ ద్వారా నిలదీస్తున్నా, ఇవ్వాలి అని గట్టిగా చప్పట్లు కొట్టి డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టి అడగాలి. ఈ మహానాడు ద్వారా ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే పరిస్థితి రావాలి. అందుకని ఇంకో పక్క విభజన చట్టంలో వీళ్ళు ఆ రోజు చెప్పింది ఎవరికీ మేము ఇది ఇవ్వం, ప్రత్యేక హోదా ఇవ్వం, మీకు మాత్రం ప్రత్యేకంగా సహాయం చేస్తామంటే చేయమని చెప్తే దానికి కూడా చేయకుండా 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చి ఇండస్ట్రీకి ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఇచ్చి మనకు మాత్రం ద్రోహం చేసే పరిస్థితికి వచ్చారు, అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు మాకు అన్యాయం చేశారు, ఎందుకు మా పట్ల వివక్ష చూపించారు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క విభజన చట్టంలో లోటు బడ్జెట్ ఉంది, 16,000 కోట్లు ఇవ్వాలి, 3,900 కోట్లు ఇచ్చారు. ఈరోజు ఏదో విధంగా తప్పించుకోవడానికి అడ్డదారిని తుక్కునే పరిస్థితికి వచ్చారు, ఇది అన్యాయం, దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే 18 ఐటమ్స్ ఉన్నాయి, కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామని, విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని, పోలవరం పూర్తి చేస్తామని, ఇంకో పక్క విజయవాడ విశాఖపట్నం మెట్రో ఏర్పాటు చేస్తామని, దుగ్గిరాజపట్నానికి పోర్ట్ ఇస్తామని, రాయలసీమలో 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలో ఉండే 3 జిల్లాలకి మొత్తం ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి వాళ్లకు మెరుగుపడతనానికి ఇచ్చేస్తామని, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తామని ఇలాంటివన్నీ చెప్పారు. కడాన ఏమీ ఇచ్చే పరిస్థితులు లేరు. నిన్న మొన్న మీరు ఒకసారి చూస్తే మామూలుగా ఈ సంవత్సరానికి 50 కోట్లు జిల్లాకి ఇస్తామని, 7 జిల్లాలకు 350 కోట్లు ఇస్తామని మనం యూసీలు పంపిస్తే, అవి కూడా పంపిస్తే కడాన డబ్బులు రిలీజ్ చేసి మన అకౌంట్కు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి యొక్క అనుమతి లేదని ఆ డబ్బులు తిరిగి తీసుకున్నారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది,
ఎవరైనా ఒకరు మీ అకౌంట్లో డబ్బులేస్తే మళ్లీ ఆ డబ్బులు తీసుకోవాలంటే మన అనుమతి కావాలి. అలాంటి అనుమతి కూడా లేకుండా ఆ డబ్బులు మళ్లీ తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ ప్రభుత్వం గట్టిగా అడిగితే మన మీద ఏ విధంగా చేస్తున్నారో మీరే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వేరే వాళ్ళని రెచ్చగొట్టడం, అవినీతి పనుల పంచన చేరడం, వాళ్ళని కాపాడుతూ అలాంటి పార్టీల్ని మన మీద రెచ్చగొట్టే పరిస్థితికి వచ్చారు. అందుకని నా జన్మదిన రోజున ధర్మ పోరాట దీక్ష చేశారు. ఆ తర్వాత తిరుపతిలో నరేంద్ర మోడీ గారు ఏవేదో చెప్పారో, వెంకన్న సాక్షిగా ఏదైతే చెప్పారో ఆ వెంకన్న సాక్షిగానే నిలదీశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది అయిన తర్వాత విశాఖపట్నంలో ధర్మ పోరాట దీక్ష పెట్టాం. ఈరోజు మనందరం కూడా నమ్మక ద్రోహం ఎన్నికల కంటే ముందు చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల మీటింగుల్లో కూడా ఎక్కడికక్కడ హామీనిచ్చి ఆ మాటలు నిలబెట్టుకోకుండా పోవడం పొత్తు ధర్మాన్ని కూడా కాదని మీరు వివక్ష చూపేది నమ్మక ద్రోహం. ఇంకో పక్క మేము అడిగితే మీరు సహాయం చేయాల్సింది పోయి మా మీద కుట్ర పూరితమైనటువంటి రాజకీయాలు చేయడం. ఇప్పటికే మీరు చూశారు తిరుపతిలో మనం చూస్తే వెంకటేశ్వర స్వామి నా ప్రాణాలు కాపాడాడు. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం 2003లో వెంకటేశ్వర స్వామికి అధికార లాంఛనాలు ఇవ్వడానికి పోతుంటే 24 క్లేమోర్స్ నా పైన ప్రయోగం చేసినప్పుడు 24 క్లేమోర్స్ నుంచి కాపాడింది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తప్ప ఇంకొకరు కాదు. వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడంటే దానికి కూడా ఒక పర్పస్ ఉందని నేను అనుకుంటున్నా. ఈ నవ్య ఆంధ్రప్రదేశ్లో ఉండే సమస్యల్ని తెలుగుదేశం పార్టీనే పరిష్కారం చేయాలి. దానికి నాయకుడుగా నేను ముందు పోవాలనే ఉద్దేశంతోనే వెంకటేశ్వర స్వామి కాపాడాడు. అలాంటిది ఎప్పుడో నగలు దొంగతనం జరిగాయని లేని వజ్రాలు ఉన్నాయని బురజల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎవరు చేశారంటే ఇది బీజేపీ కుట్ర, ఆ కుట్రలో భాగంగానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంకో పక్కన వీళ్ళు చేసిన దుర్మార్గం మీరు చూస్తే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఒక నోటీస్ ఇస్తుంది, తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర దేవాలయాన్ని ప్రొటెక్టివ్ మాన్యుమెంట్ గా తీసుకుంటామని, ఆర్కియాలజీ తీసుకుంటామని ఒక నోటీస్ ఇచ్చి ప్రజల్లో రియాక్షన్ వస్తామని మళ్లీ ఎన్నిక తీసుకున్నారు. అంటే మన రాష్ట్రంలో ఉండే వెంకటేశ్వర స్వామిని కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కబ్జా చేయాలనుకుంటున్నారు తమ్ముళ్ళు. ఇది సాధ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా, మీ వల్ల అవుతుందా అని నేను అడుగుతున్నా. వెంకటేశ్వర స్వామికి దగ్గరికి ఎవరు వచ్చినా, జోలుకి ఎవరు వచ్చినా ఆయన అపవిత్రం చేయాలని ఎవరు ఆలోచించినా కబద్దారు గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లోనే మీకు శిక్ష అనుభవిస్తారు. అది వెంకటేశ్వర స్వామి మహత్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కొన్ని వాళ్ళందరూ చెప్పాలి, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా బాగుపడ్డారా తమ్ముళ్ళు? బాగుపడ్డారా నేను అడుగుతున్నా. ఇప్పుడు బీజేపీ కుట్రావునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ దుర్మార్గమునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ బీజేపీ పార్టీకి ఒక అలవాటు ఉంది, ఎవరైనా విభేదిస్తే ఎక్కడికక్కడ అందరినీ వారిపైన పురుకొల్పడం, లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేయడం, ప్రజల మధ్య ఎక్కడికక్కడ విద్వేషాలు రెచ్చగొట్టడం, ద్వేషాలు రెచ్చగొట్టడం. మీరు చూడండి, మనం విభేదించాం. బీజేపీ పార్టీ తిరుపతికి వెళ్ళి రాయలసీమ డిక్లరేషన్ అనౌన్స్ చేస్తారు, అదే బీజేపీ పార్టీ రాయలసీమకు 50 కోట్ల రూపాయల చొప్పున అతి తక్కువ డబ్బులు స్పెషల్ ప్యాకేజ్ కింద ఇస్తే ఆ డబ్బులు కూడా రిలీజ్ చేయరు వెనుకబడిన ప్రాంతాలకి. ఇది ద్వంద్వ వైఖరి అవునా కాదా? మనకిచ్చిన డబ్బులు
ఖర్చు పెట్టుకోవాల్సిన డబ్బులు మళ్ళా తీసుకుంటారు. అంటే ఒక పక్కన మాటలు చెప్తారు, రెచ్చగొడతారు, ఇంకో పక్కన ఇచ్చిన డబ్బులు కూడా తీసుకొని మళ్ళీ ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తారు. ఆ రోజు మీరు చెప్పారు బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఇస్తామని. నేను అడుగుతున్నా, ఆ బుందేల్ఖండ్ ప్యాకేజీ కంటే బెటర్ ప్యాకేజీ మా రాయలసీమకి, ఉత్తరాంధ్రకి ఎందుకు ఇవ్వరు? సమాధానం చెప్పమని ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తున్నా. దానికి సమాధానం చెప్పరు. వీడొకటి ఉంది, వీళ్ళు ఏం చెప్పినా జరుగుతాయని. వీళ్ళకు ఒక అలవాటు ఉంది, వీళ్ళకి అధికారం కావాలి. పాత రాజకీయాలు ఇప్పుడు లేవు, ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ గడిచిన చాలా రోజులుగా మీరు చూస్తే దేశ రాజకీయాల్లో ప్రముఖమైన పాత్ర పోషించాం. మొట్టమొదటిసారిగా మన నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ పెట్టారు, కాన్క్లేవ్లు పెట్టారు, విజయవాడలో కూడా పబ్లిక్ మీటింగ్ పెట్టి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడారు. దాని పర్యవసరమే మొట్టమొదటిసారిగా జనతా గవర్నమెంట్ తర్వాత జనతా గవర్నమెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. జయప్రకాష్ నారాయణ గారు ఆ రోజు పోరాడి ఏర్పాటు చేసి తర్వాత నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసింది మన నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారు. దాని పర్యవసానమే వీపీ సింగ్ గారు ప్రధానమంత్రి కావడం. ఆ తర్వాత నేను పోరాడాను, యునైటెడ్ ఫ్రంట్ వచ్చింది. ఎన్నికల కంటే ముందే చెప్పాను, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదు, బీజేపీ గెలవదు, గెలిచేది మూడో ఫ్రంట్ గెలుస్తుంది, ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తారని చెప్పి ఏర్పాటు చేయడమే కాదు, దేవేగౌడ్ గారిని గుజరాల్ ని ప్రధానమంత్రిగా చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలో అనేక ప్రయోగాలు జరిగాయి. జనతా గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ కు వ్యతిరేకంగా, నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ వచ్చింది బీజేపీకి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా, యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ వచ్చింది బీజేపీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా. కాంగ్రెస్ అవుట్ సైడ్ ని సపోర్ట్ తీసుకున్నాం, ఎన్డీఏకి మనం సపోర్ట్ ఇచ్చాం. 6.5 సంవత్సరాలు వాజ్పేయి గవర్నమెంట్ కొనసాగింది, తర్వాత యూపీఏ గవర్నమెంట్ వచ్చింది బీజేపీకి వ్యతిరేకంగా, ఇప్పుడు మళ్ళా ఎన్డీఏ గవర్నమెంట్ లో ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఈరోజు వీరు వచ్చిన తర్వాత మీరు చూస్తే ఎక్కడ ఏ పని అయ్యే పరిస్థితే లేదు, ఎక్కువ మాటలు చెప్తున్నారు, అసలు పనులు మాత్రం ఎక్కడా లేవు, ప్రచార ఆర్భాటమే. ఈయన్ని చూస్తే నాకు అనిపిస్తుంది ప్రచార ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి. ఈరోజు మీరు చూస్తే స్లోగన్స్ ఇస్తున్నారు, మేక్ ఇన్ ఇండియా అన్నారు, డిజిటల్ ఇండియా అన్నారు, స్వచ్ఛ భారత్ అన్నారు, జన్ధన్ అన్నారు, స్కిల్ ఇండియా అన్నారు, స్టాండప్ ఇండియా. ఏమైనా జరిగాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా ఇక్కడుండే వాళ్ళు మీరు చూశారా ఒక్కరికి లాభం వచ్చిందా వీళ్ళ వల్ల? 5-4 సంవత్సరాలు ఏమైనా జరిగాయని మిమ్మల్ని అడుగుతున్నాను. ఆ రోజు డిమానిటైజేషన్ తీసుకొచ్చారు, నేను కూడా ఆలోచించాను ఏదైనా మంచి జరుగుతుందేమో, అవినీతిని పూర్తిగా ప్రక్షాళన చేస్తారని నేను కూడా ఆ రోజు సహకరించాను. డిమానిటైజేషన్ తర్వాత ఏవైతే డిజిటల్ కరెన్సీ కోసం ఒక కమిటీ వేస్తే రిపోర్ట్ కూడా ఇచ్చాను, ఏమాత్రం కూడా ఇవన్నీ ఏమీ అమలు చేయలేదు. ఈరోజు మీరు చూస్తే వీళ్ళు చేసిన చర్యల వల్ల బ్యాంకులన్నీ కూడా దివాలా తీస్తున్నాయి. మామూలు కాదు, బ్యాంకుల్లో ఫ్రాడ్ విపరీతంగా పెరిగిపోయింది. గడిచిన కాలంలో 28,916 కోట్ల ఫ్రాడ్ జరిగితే ఈ 4 సంవత్సరాల్లో 1,11,00,000 జరిగింది. అదే మాదిరిగా బ్యాంకుల పైన నమ్మకం పోయింది. ఈరోజు ముఖ్యమంత్రిగా మొదటి తారీఖు వస్తే పింఛన్లు ఇవ్వాలంటే బ్యాంకర్లు పిలిపించి డబ్బులు అడిగే పరిస్థితి వచ్చింది. మనం సంపాదించిన డబ్బులు
ఖర్చు పెట్టుకోవాలంటే కరెన్సీ లేని పరిస్థితి, బ్యాంకులు చుట్టుదిరిగే పరిస్థితి. దేనికి దౌర్భాగ్యం అని అడుగుతున్నా నేను. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్న తమ్ముళ్ళు, వైఫల్యం అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పాల్సిన అవసరం ఉంది. మామూలుగా ఎప్పుడు చరిత్రలో మనం కరెన్సీ దొరకకుండా కొరతే మనం చూడలేదు. అలాంటిది ఈరోజు కరెన్సీ కొరత కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే జీఎస్టీ తీసుకొచ్చారు, సరిగా అమలు చేయలేదు. చిన్న చిన్న వాళ్ళు హోటల్కు పోతే వాళ్ళు కూడా శాపనార్థాలు పెట్టే పరిస్థితికి వచ్చారు. పేదవాడిపైన భారం పడే పరిస్థితి వచ్చింది. చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు కూడా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. బ్యాంకులన్నింటిలో ఎక్కడికక్కడ నాన్ పర్ఫార్మింగ్ అసెట్లన్నీ పెరిగిపోయినాయి, నిరర్థక ఆస్తులు పెరిగాయి. ఒకప్పుడు 2.2 లక్షల 50 వేల కోట్లుంటే అది 7 లక్షల 50 వేల కోట్లకు పెరిగిపోయింది. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మధ్య తరగతి లాభం జరగలేదు, ఇబ్బందులు పెరిగాయి. పరిపాలన గాడిదప్పే పరిస్థితికి వచ్చింది. అనేక సమస్యలు కేంద్ర ప్రభుత్వం వల్ల అందరూ ఫేస్ చేస్తున్నారు. వ్యవసాయంలో రెట్టింపు ఆదాయాన్ని సాధిస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఈరోజు మీరు చూస్తా ఉంటే పూర్తిగా వ్యవసాయం దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. ఒక పద్ధతి లేని వ్యవహారం కింద వచ్చారు. ఎంఎస్పీ అన్నారు, అసలు ఎంఎస్పీ ఇవ్వరు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. స్వామినాథన్ కమిటీ కమిషన్ ని రిపోర్ట్ తీసుకుని దాన్ని మేము అమలు చేస్తాం, వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని, వ్యవసాయాన్ని పూర్తిగా పట్టించుకోకుండా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. నీళ్లు ఇస్తామని, నదులు అనుసంధానం చేస్తామని ఎక్కడా ఆ మాటే మాట్లాడకుండా చేసే వాళ్ళకు కూడా ప్రోత్సాహం ఇవ్వకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ మనం చూస్తా ఉంటే ఎక్కడ కూడా వీళ్ళ వల్ల ఎలాంటి లాభాలు లేకుండా ప్రజలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే ఈ సభ ద్వారా అడుగుతున్నాను, కేంద్రం సహకరించకపోయినా, కేంద్రం పనితీరు బాగా లేకపోయినా మనం 10.5% గ్రో అయ్యామంటే అది మీ అందరి కష్టార్జితం, మనందరం పడిన కష్టం, మనందరం కలిసి సాధించుకున్న విజయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మనకు సహకరించుంటే, అదే కేంద్ర ప్రభుత్వం మనకంటే మెరుగ్గా పరిపాలన సాగించుంటే మనకి ఇంకా ఎక్కువ లాభాలు వచ్చేటి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ విషయంలో మనందరం కూడా ఇక్కడ ఉండేవాళ్ళని చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేంద్రంలో ఉండే పార్టీ ఎప్పటికప్పుడు రాజకీయాల్లో కలుషితమైన రాజకీయాలతో ముందుకు పోతున్నారు. మొన్నే మీరు తమిళనాడులో చూశారు, గవర్నర్ వ్యవస్థని పూర్తిగా భ్రష్టు పట్టించారు, చాలా దారుణంగా మిస్యూజ్ చేశారు. దానివల్ల ప్రధానమంత్రి తమిళనాడుకు పోతే నల్ల బ్యాడ్జీల ప్రదర్శన చేసే పరిస్థితికి వచ్చారంటే అక్కడ ప్రజల్లో ఉండే వ్యతిరేకత. మనం ప్రత్యేక హోదా ఇమ్మని, ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో పోరాడితే కేంద్రం సహకరించకుండా అడ్డుపడతా ఉంటే ఇంకా వీలు కాదని పొత్తు కూడా విత్డ్రా చేసుకుని మనం నో కాన్ఫిడెన్స్ పెడితే కావాలని కావేరి బోర్డు ఏమని తమిళనాడు నుంచి ఎంపీలు, ఏడీఎంకే ఎంపీలు పోరాడే పరిస్థితికి వచ్చారు. అది సుప్రీంకోర్టు చెప్పారు, మీరు కావేరి బోర్డు చేయండి అని చెప్పారు. సుప్రీంకోర్టు చెప్పిన ఆదేశాలు పట్టించుకోకుండా మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా అడగతా ఉంటే అడ్డు పెట్టడానికి తమిళనాడు ఎంపీస్ను ఉపయోగించుకున్నారంటే ఎంత బాధో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొన్నే కర్ణాటక ఎన్నికలు చూశారు, మర్చిపోయారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నారు. తిరుపతిలో నేను ఒక పిలుపు ఇచ్చాను. నా పిలుపు ఏంటంటే తెలుగు వారికి అన్యాయం చేసిన పార్టీని చిత్తు చిత్తుగా ఓడించమని నేను పిలిపించాను. అక్కడ తెలుగువారు జన్మభూమి సాక్షిగా
స్పందించారు. స్పందించి అక్కడ బీజేపీ గెలిచే పార్టీని ఓడించారు. మొన్న కర్ణాటకలో ఏం జరిగింది? వీళ్లకు 104 సీట్లే వచ్చాయి. జేడీఎస్ గాని కాంగ్రెస్ సహకారంతో గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితికి వచ్చారు. గవర్నర్కి లెటర్ కూడా ఇచ్చారు. అయినా కూడా మనుషులు కొంటామనే ధీమాతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటే ఏం చెప్పాలని అడుగుతున్నా. అక్కడ వీళ్ళ ఆటలు సాగలేదు. బేర సారాలు చేశారు. అన్ని టేపులు దొరికాయి. కడాన విధి లేని పరిస్థితిలో రాజీనామా చేసే పరిస్థితికి వచ్చారంటే ఏ విధంగా బీజేపీ నీతివంతమైన పార్టీలో మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు మ్యానిపులేట్ చేస్తారు. మనమని గురించి విమర్శిస్తారు. పంజాబ్ బ్యాంకు దివాలా తీసింది. ఈ దేశాల నుంచి వేరే దేశాలకు వెళ్లిపోయారు. కాంగ్రెస్ సాయంలో జరిగిన అవినీతిని పూర్తిగా ప్రక్షాళన చేసే బాధ్యత నేను తీసుకున్నాను. ఇక్కడ ఎవరైనా సరే ఎర్ర చందనం జోలుకుపోతే కరెంటు షాక్ ఇస్తున్నాం. అది తెలుగుదేశం పార్టీ యొక్క విశిష్టత. ఎవరైనా తప్పుడు పనులు చేస్తే వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఎన్నో ప్రచారం చేశాం. నిన్న మొన్న అగ్రి గోల్డ్ కూడా అందరినీ అరెస్ట్ చేసి లోపల పెట్టాం. కోర్టుతో మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్క పైసా కూడా రికవర్ చేసి బాధితులకు అప్పచెప్పడం ఈ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుంది. ఇది చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన రాష్ట్రంలో అవినీతిని ప్రక్షాళన చేస్తామంటే ఒక పద్ధతి ప్రకారం మనం పోరాడతా ఉంటే మన మీద అవినీతి పార్టీ, ఆ పార్టీ ఏంటి? ప్రతి శుక్రవారం కోర్టుకెళ్లి చేయలు కట్టుకుని బోనులు లబడుకొని బయట వస్తానే మనల గురించి విమర్శిస్తాడు. ప్రత్యేక హోదా ఎవరివ్వాలి? ఎవరివ్వాలి? తమలో నరేంద్ర మోడీ అవునా కాదా? ఎప్పుడైనా ఈ అవినీతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగారని మిమ్మల్ని అడుగుతున్నా. భయం, ఆ భయం ఏంటంటే అడిగితే తమిళనాడులో జరిగిన శశికళ కథ ఇది జరుగుతుందని చూస్తే వణికిపోతున్నాడు. అందుకే లాలూచ్యపడ్డారు. లాలూచ్యపడి మనల్ని దిట్టిస్తారు. నేను ఒకటే చెప్తున్నా, నేను చాలాసార్లు చెప్పాను, నేను ఆ తిట్లు కూడా పడుతున్నానంటే పార్టీ కోసం ప్రజల కోసం పడుతున్నాను తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం మనందరం కూడా రాష్ట్ర ప్రజారైక్యం గుర్తుపెట్టుకోవాలి. గడిచిన చాలా రోజులుగా డ్రామాలు జరుగుతున్నాయి, కుట్రలు జరుగుతున్నాయి. మొన్నే గుంటూరులో ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన ఆధారంగా చేసుకుని పోలీస్ స్టేషన్ పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేమని చెప్పడానికి ఇంకో పక్క వదంతులన్నీ సృష్టించి ఇష్టానుసారంగా మాట్లాడతారు. నిన్న కూడా మాట్లాడుతున్నారు గుంటూరులో బీజేపీ పార్టీ 2019లో వీళ్ళు అధికారంలోకి వస్తారంట. ఎవరిని పెట్టుకొని మాట్లాడుతున్నారు తమ్ముళ్ళు? ఒక అద్దె మైకు. ఈ పార్టీలో ఉండి వేరే పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పోవాలని అన్ని రెడీ చేసుకున్న తర్వాత కాదు నువ్వు ఇక్కడే ఉండు నీకు పార్టీ ప్రెసిడెంట్ ఇస్తామని అడుక్కొని వీళ్ళు పెట్టుకుని మనల్ని వాళ్ళ ద్వారా తిట్టిస్తారు. జాతీయ నాయకులు తిరుగుతున్నారు. నేను ఒకటే మాట చెప్తున్నాను, మీరు వేరే వాళ్ళతో ఎవరితోనో పెట్టుకోండి, కానీ తెలుగుదేశం పార్టీతో పెట్టుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం, తెలుగు వారి రోషాన్ని చూపిస్తాం. ఈరోజు ఈ బీజేపీ పార్టీ మీరు చూస్తే ప్రోగ్రెసివ్ స్టేట్స్ అన్నిటికీ ఇబ్బంది కలిగిస్తున్నారు, పనిచేసే రాష్ట్రాలన్నింటినీ ఇబ్బందులు పడేస్తున్నారు. అనేక చారిత్రాత్మక కారణాల వల్ల భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ప్రగతి వైపు దక్షిణ భారతదేశంలో ఉండే ఒకప్పుడు 4 రాష్ట్రాలు ఇప్పుడు 5 రాష్ట్రాలు, అదే మరి ఉత్తర భారతదేశంలో ఉండే కొన్ని రాష్ట్రాలు ముందుకు పోయినాయి. ఈరోజు 14th ఫైనాన్స్ కమిషన్ తీసుకొచ్చి మనమల్ని శిక్షించాలనుకుంటున్నారు. 1971 జనాభా తీసుకుని అదే మరి పేదరికం ఎన్ని పెట్టి మనం కష్టపడాలి, ఆ డబ్బులంతా వేరే రాష్ట్రాలకు ఇవ్వాలనే విధంగా దుర్బుద్ధితో పనిచేస్తున్నారు.
మీరు ఒకసారి మీరు చూస్తే అమరావతికి ఇప్పటికి ఇచ్చింది 1200 కోట్లు, అదే ఒక విగ్రహానికి ఇచ్చింది 3000 కోట్లు, ఢిల్లీ ముంబై కారిడార్ కి ఇచ్చింది 1000 కోట్లు పైన. ఏమి సౌత్ ఇండియాలో ఈ అభివృద్ధి చెందిన నగరాల్లో ఈ రాష్ట్రాల్లో ఒక్క ప్రాజెక్ట్ ఇచ్చారని అడుగుతున్నా. నిన్న కూడా తెలంగాణలో చెప్పాను, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారా మీరు? ఎందుకు ఇవ్వలేదు? ఆంధ్రప్రదేశ్ కి బైఫరికేషన్ చట్టం అమలు చేయరు, ప్రత్యేక హోదా ఇవ్వరు, మళ్ళా వచ్చి మమ్మల్ని విమర్శిస్తారు. తెలుగు జాతికి పౌరుషం ఉంది, ఎవరైనా మన పొట్ట కొడితే తిరిగి ఒకటే చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం, ఇంకా ఉధృతంగా పోరాడతాం. హక్కులు సాధించుకోవడం మా బాధ్యత, ఉక్కు సంకల్పంతో ముందుకు పోతామని అందరూ గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. నేను నిన్నే అడిగాను, తెలంగాణకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారా? ఎందుకు ఇవ్వరు? తెలంగాణకు ఇవ్వరు, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వరు, కనీసం దక్షిణ భారతదేశానికైనా ఇచ్చారా? అవి కూడా ఇవ్వరు. అందుకే నిన్న ఒక సర్వేలో చూస్తే దక్షిణ భారతదేశంలో బీజేపీ ఆలోచిస్తున్నారు అన్యాయం చేసి దొడ్డి దారి రావాలని, అది వెనక సాధ్యం కాదని చెప్పుకోవడని మీకు తెలియజేస్తున్నా. అందుకనే మనందరం కూడా వీళ్ళు చెప్పిన మాటలు చూస్తా ఉంటే మొత్తం దేశమంతా మేమే జయించాం, ఇంకా కర్ణాటక అయిపోతే ఆంధ్రాకు వచ్చేస్తాం, తమిళనాడుకు వస్తాం, తెలంగాణకు వెళ్ళిపోతాం, కేరళకు వెళ్ళిపోతామని. ఎంతవరకైనా వీళ్ళకు వ్యామోహం ధ్యాస అధికారం పైన తప్ప అభివృద్ధి పైన లేదు, పేదరిక నిర్మూలన పైన లేదు, దేశాన్ని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. మీరు చూశారు మొన్న ఎస్సీ ఎస్టీల్లో అభద్రతాభావం, ఎక్కడ కూడా మామూలుగా, ఎందుకంటే వాళ్ళకి ఆస్తులు లేవు, జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డారు. అలాంటి సమయంలో ఎస్సీ ఎస్టీలను ప్రత్యేకంగా చేయాలని రాజ్యాంగంలో రిజర్వేషన్లు పెడితే, అదే మరి కొన్ని హక్కులు వాళ్ళకి ఇస్తే వాళ్ళ హక్కులు కూడా కాలరాసే పరిస్థితికి వెళ్ళొచ్చారు. ఇంకో పక్క త్రిబుల్ తలాక్ పెట్టారు, మేము కూడా సపోర్ట్ చేశాం. త్రిబుల్ తలాక్ అయిన తర్వాత ఆ వ్యక్తులకి మామూలు క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఉండాలి, కానీ అట్ట కాకుండా ప్రత్యేకంగా వీళ్ళపైన క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని, అరెస్టు చేయాలని అవి కూడా పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే అలాంటి వారు వాళ్ళ పిల్లలను కూడా చూసుకోలేకుండా, ఎంత సమాజంలో ఎన్ని వచ్చినా భార్యాభర్తలపైన విరోధాలు వచ్చినా పిల్లలపైన మమకారం ఉంటుంది. అలాంటిది మీరు కూడా ఎందుకు కావాలని ఒక వర్గాన్ని అణగదొక్కాలని ఆలోచిస్తున్నారు? ఎందుకు ముస్లింలపైన కచ్చిగా ముందుకు పోతున్నారు? ఆ విషయం వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. మీ రాజకీయాల కోసరం మత విద్వేషాలు సృష్టిస్తే అది మంచిది కాదు. బడుగు బలహీన వర్గాలను ఆదరించకుండా వాళ్ళపైన పెత్తనం చేసే విధంగా, వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా చేస్తే అది కూడా మంచిది కాదు. ఇంకో పక్క రాష్ట్రాల పట్ల వివక్ష చూపించి మాకు మందబలం ఉందని, అధికారం ఉందని, కావాలంటే కంట్రోల్ చేస్తానే విధంగా పోవడం, అది కూడా తప్పని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని మన పార్టీ విషయాలు మీరు ఒక్కసారి ఆలోచిస్తే చరిత్రలో చాలా చరిత్రలు సృష్టించాం, ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోయాం. మళ్ళీ ఈ సంవత్సరం చాలా కీలకమైన సంవత్సరం. నా కుటుంబ సభ్యులందరినీ కోరుతున్నాను, రాత్రింబగళ్ళు అప్రమత్తంగా ఉండాలి, కాపలా కాయాలి. రేపు రాబోయే రోజుల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా వచ్చే అవకాశం లేదు, అపోజిషన్ లో ఉన్నారు. బీజేపీ అసలే రాదు, అధికారం వచ్చేది కల్లా అని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నా. మళ్ళా ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పుతాయి, ప్రాంతీయ పార్టీల్లో నాయకత్వం ఉంది, సమర్థవంతమైన నాయకులు ఉన్నారు. మీరు కావాలని ప్రాంతీయ పార్టీ నాయకులు దెబ్బతీయాలంటే దెబ్బతీయలేరు, బొబ్బిలి పులిగా తిరిగి వస్తారు, కొండవేటి సింహాలుగా గర్జిస్తారు, వదిలిపెట్టే సమస్య లేదు. అదే జరిగింది మొన్న కర్ణాటకలో, మీరు చూశారు. దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక వేదికొచ్చాయంటే
ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ విద్వేషాలు కూడా వదులుకొని ఒక వేదికకి వచ్చారంటే అది జాతి ప్రయోజనాల కోసం వచ్చారు. ఇంకో పక్క మనమే ఒకప్పుడు టెక్నాలజీలో ముందుకు పోయాం, ఇది కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ఈవీఎంలు కూడా జాగ్రత్తగా ఉండాలి, దీనిపైన కూడా చర్చ జరగాలి, తగిన సేఫ్ గార్డులు తీసుకోవాలి. టెక్నాలజీ ఎప్పుడు కూడా వల్నరబుల్ గా ఉంటుంది. ఒకప్పుడు నేనే ఈవీఎంలపైన గట్టిగా పోరాడాను, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పైన ఎలక్షన్ కమిషన్ పైన పోరాడాం. దాని పర్యవసానమే ఈవీఎం మెషిన్ పక్కన ఏవైతే బ్యాలెట్ పేపర్లు కూడా వచ్చేట్టుగా మామూలుగా కణించి మనం ఓటేసిన తర్వాత ఒక చిట్టు ఒక బ్యాలెట్ బాక్స్లో ఒక ఎల్లడిగా ఒక ఇది పెట్టాం. దానివల్ల కనీసం ఎవరికి ఓటేసామో తెలిసే పరిస్థితి వస్తుంది. దీనిపైన చర్చ జరగాలి. ఎక్కడ కూడా చాలా మందికి ఈవీఎంల పైన అవగాహన లేదు, ఎందుకంటే మీరు ఒకరోజు ఏజెంట్గా పోతారు, పోయినప్పుడు దీనిపైన శ్రద్ధ పెట్టలేరు. ఎవరైనా ఎక్కడన్నా లోపాలు చేసినా కనుక్కునే పరిస్థితి ఉండదు. కాబట్టి దీనిపైన కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇలాంటి విషయాలన్నీ ఈ మహానాడులో మనం చర్చించుకోవడం. నేను ఒకటే మిమ్మల్ని అందరూ కోరుతున్నాను, రాబోయే ఒక్క సంవత్సరమే కాదు, ఈ రాష్ట్రాన్ని పైకి తీసుకుపోవడానికి తెలుగుదేశం పార్టీ రావాలి. 4 సంవత్సరాలుగా ఎన్నో పనులు చేశాం, ఒక చరిత్ర సృష్టించాం. మళ్ళీ ఈ పనులన్నీ పూర్తిగా కావాలంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్ప, లేకపోతే ఈ పనులన్నీ కుప్పగూలిపోయే పరిస్థితి వస్తుంది, మళ్ళా మనం వెనకబడిపోయే పరిస్థితి వస్తుంది. హైదరాబాద్ లో 10 సంవత్సరాల గ్యాప్ వల్ల హైదరాబాదే కాదు ఆరు ఆంధ్రప్రదేశ్ నష్టపోయాం. ఈరోజు గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాం, ప్రజలకు ఇబ్బంది లేని సుపరిపాలన ఇచ్చాం, సంక్షేమం అభివృద్ధి ఇచ్చాం. కానీ ఈరోజు ఇది కాపాడుకోవాలంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావడం మనందరి బాధ్యత. ఇంకొక పక్క కూడా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఇలాంటి సమయంలో పనులన్నీ ప్రభుత్వం చేస్తాం కానీ ప్రజలతో మమేకం కావాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, కుట్రలు కుతంత్రాలను తిప్పికొట్టాలి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుభవం లేని పార్టీ, అనుభవం లేని నాయకుడు దొంగ లెక్కలు రాసుకోవడం తప్ప, అసలు అభివృద్ధి అంటే తెలియని వ్యక్తి, అలాంటి వ్యక్తి నేను అది ఇస్తాను ఇది ఇస్తానంటాడు, కనపడినంతా ఇస్తానంటాడు. ఎట్లిస్తారంటున్నాను అడుగుతున్న పంచాయతీ బోర్డు అధ్యక్షుడు కూడా కానీ మీరు ఏమి అవగాహన ఉందని అడుగుతున్నా. దేశంలో ఏ ప్రభుత్వం చేయని పరిపాలన ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తున్నా అంటే అది ఈ యొక్క నాయకత్వానికి ఉండే శక్తి సామర్థ్యం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన అనుభవం, నేనే కాకుండా ఇక్కడున్న నాయకత్వం అంతా ఉన్నారు, మనం అపారమైన అనుభవంతో మనం ముందుకు వచ్చాం. నేను నాయకత్వాన్ని ఇచ్చాను, ఒక టీం లీడర్గా మీ అందరినీ ఎప్పటికప్పుడు నడిపిస్తున్నాను. మీరు కూడా ఒక సవాలుగా తీసుకొని పార్టీ కోసం ముందుకు పోతున్నారు. ఇదే సమయంలో ఒక మాట మీకు చెప్పాలి, నేను ఎక్కువ సమయం మీతో ఉండలేకపోయాను, అందుకు బాధపడుతున్నా. ఒకప్పుడు పార్టీ కార్యకర్తలంటే స్వేచ్ఛగా ఎన్టీఆర్ భవన్కి వస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరినీ కలిసిన తర్వాతనే నేను ఇంటికి పోయేవాడిని, అందరికీ అందుబాటులో ఉండేవాడిని. ఈరోజు మీరు చూస్తే ఒక పక్క అనేక సమస్యలు, నేను ఎక్కడా రెస్ట్ తీసుకోలేదు, నిద్రపోయే సమయం తప్ప మిగిలిన సమయం అంతా పనిచేసినా ఇంకా మనకు సమస్యలు ఉండే పరిస్థితి వచ్చింది. అందువల్ల ఎక్కువ సమయం నా కుటుంబ సభ్యులతో, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో గడపలేకపోయాను. బాధ ఉంది, ఆవేదన ఉంది, అయినా కూడా పనిభారం తప్పలేదు. భవిష్యత్తులో దాన్ని కూడా బ్యాలెన్స్ చేద్దాం. నేను ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను కార్యకర్తలతో సమయం గడిపితే నాకుండే ఆనందం, నాకు వచ్చే ఉత్సాహం ఎక్కడా లేని ఉత్సాహం ఆనందం వస్తుంది. దానికి కారణం 36 సంవత్సరాలుగా ఎత్తిన జెండా దించకుండా భుజాలు అరిగేటిగా సర్వస్వాన్ని కోల్పోయిన పార్టీ అండగా మీరు ముందుకు పోయారు, అది నేను ఎప్పుడూ మర్చిపోలేదు.
అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు ఒక చారిత్రక అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ గెలవాలి, 25 సీట్లు గెలవాలి. 25 సీట్లు గెలిపించే శక్తి సామర్థ్యం మా తమ్ముళ్లకుంది, మా కుటుంబ సభ్యులకుంది. గెలిపిస్తామని గట్టిగా